సురేష్ కేసులో ఉన్న అనుమానాలన్నీ నివృత్తి చేసే పనిలో ఉన్నారు పోలీసులు. రెండు రోజుల పాటు నిందితులను విచారించిన పోలీసులు మినిట్ టు మినిట్ ఏం జరిగిందన్న దానిపై సీన్ కన్స్ట్రక్షన్ చేశారు. ఆ రోజు రాత్రి హైదరాబాద్ నుంచి కుక్నూరుపల్లి వెళ్లడం, అక్కడ నుంచి ఆర్జే ఫోటో స్టూడియోకి తిరిగి వచ్చే వరకు ఏం జరిగింది, ఎలా జరిగిందని పరిశీలించారు. ఇక ఆర్జే స్టూడియోలో లోపల ఉన్న రహస్య కెమెరాల గురించి ఆరా తీస్తున్నారు. సురేష్ కేసులో ఏ ఒక్క ఆధారాన్ని వదిలిపెట్టట్లేదు పోలీసులు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితుల్ని రెండు రోజుల పాటు విచారించారు. ఈ కేసులో తేజస్విని స్టేట్మెంట్ కీలకంగా మారింది. తేజస్విని రహస్య ప్రాంతంలో రెండు రోజులు విచారించారు పోలీసులు. సురేషతో తనకున్న గొడవ గురించి పోసగుచ్చినట్లు వివరించింది తేజస్విని. తమ మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు తాను సిద్ధంగానే ఉన్నా సురేష్ మాత్రం తనను శత్రువుగా చూసిందని తేజస్విని పోలీసులకు చెప్పింది. ఇక శ్రావణ్ రాజవుల్ని వేర్వేరుగా పలు కోణాల్లో ప్రశ్నించారు. ఇద్దరూ చెప్పిన అంశాల్ని సరిపోల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి కుక్నూరుపల్లి వరకు ఏం జరిగిందో సీన్ టు సీన్ మళ్లీ తెలుసుకున్నారు. తేజస్వినితో వివాదాన్ని పరిష్కరించుకునేందుకు శ్రావణ్ సాయం కోరింది శిరీష. తన స్నేహితుడైన కుక్నూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి సాయం తీసుకుందామని శ్రావణ్ చెప్పాడు. ప్రభాకర్ రెడ్డి బ్యాచ్మేట్ హరీందర్ బంజారాహిల్స్ ఎస్ఐగా పనిచేస్తున్నాడు. అతను ఈ సమస్య పరిష్కరిస్తాడని ప్రభాకర్ రెడ్డి చెప్పాడు. దీంతో రాజేష్, శిరీష, శ్రావణ్ ఈ నెల 12న సాయంత్రం కప్ప కాఫీ షాప్ లో కాసేపు చర్చించి రాత్రి 8:30కు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఎస్ఐ హరీందర్ ను కలిశారు. తమ సమస్య గురించి 5 నిమిషాల పాటు చెప్పారు. తాను బిజీగా ఉన్నానని చెప్పి హరీందర్ విడిపోయాడు. దీంతో ముగ్గురు మళ్లీ కప్ప కాఫీ షాప్ కు వెళ్లారు. అక్కడే కాసేపున్నారు. కుకునూరుపల్లి ఎస్ఐ దగ్గరకు వెళ్లి సలహా అడుగుదామని శ్రవణ్ చెప్పాడు. శ్రవణ్ ప్రతిపాదనకు ఒప్పుకుని రాత్రి 9 గంటలకు ఫోర్డ్ ఎండీవర్ కార్ లో కప్ప కాఫీ షాప్ నుంచి బయలుదేరారు. 9:30కు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని అనుష వైన్స్ షాప్ లో బిస్కెట్ తీసుకున్నారు. అక్కడ నుంచి రాయదుర్గంలోని మెఫిల్ రెస్టారెంట్ లో స్నాక్స్ తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్లి రాత్రి 11:30 గంటలకు కుకునూరుపల్లికి చేరుకున్నారు. నేరుగా ఎస్ఐ క్వార్టర్స్ కు వెళ్లారు. రాత్రి 2:30కు తిరిగి బయలుదేరి శామీర్పేట, అల్వాల్, సికింద్రాబాద్, బంజారాహిల్స్ మీదుగా ఆర్జే ఫోటో స్టూడియోకు వచ్చారు. మనుషులు అబద్ధాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ టెక్నాలజీ ఏమాత్రం అబద్ధం కాదు. వాస్తవాలు మనకు దృష్టికి తీసుకురావడానికి ఉంటుంది, దృష్టికి తీసుకొస్తాయి. ఏదైతే 12/13 రోజు జరిగిన ఎంటైర్ ఎపిసోడ్, అంటే ఏం జరిగింది అనే దానికి, ఏం జరగలేదు అనడానికి పూర్తిగా సీసీ కెమెరాలే మనకు నిదర్శనం. సీసీ కెమెరాలు ఫుటేజెస్ ఉన్నాయి. ఒకవేళ పేరెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా చూస్తా అంటే సీసీ కెమెరాలు అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఓనర్ కూడా చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎలా వెళ్లారు, ఎలా వచ్చారు అనే దానిపై ఇద్దరు నిందితులతో సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు పోలీసులు. దారిలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో పరిశీలించి ఆధారాలు సేకరించారు. అర్ధరాత్రి కుకునూరుపల్లి వరకు వెళ్లినా అక్కడ నిందితుల్ని కిందకు దించలేదు. ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న క్వార్టర్స్ పోలీసుల ఆధీనంలో ఉంది. దీంతో క్వార్టర్స్ లోపలికి వెళ్లకుండానే తిరిగొచ్చేశారు. ఆర్జే ఫోటో స్టూడియోకి వెళ్లారు. స్టూడియోలోని ప్రతి గదిలో సీసీ కెమెరాలున్నాయి. శిరీష సూసైడ్ చేసుకున్న గదిలో కూడా కెమెరాలు ఉన్నాయి. అయితే సీసీటీవీలు సర్వర్ కి కనెక్ట్ కాకపోవడంతో ఎలాంటి ఫుటేజ్ లభించలేదు. రాజీవ్ తన బెడ్రూమ్ లో కూడా సీసీ కెమెరాలు ఎందుకు పెట్టాడన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. శిరీష రాజీవ్లు సన్నిహితంగా ఉన్న వీడియోలు రికార్డ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. రాజీవ్, శ్రావణ్ల 2 రోజుల కస్టడీ పూర్తవడంతో వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.